హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు ఆర్ ఇన్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ చాలా మంది మనకు అడుగుతున్నారు అన్న మాకు ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే పడుతున్నాయి మేము ఇంకా రెండవ దఫా ఎరువు ఆల్రెడీ వేసినాం కానీ మూడవ దఫా ఎరువు వేయలేదు ఏమేయాలని చెప్పేసి అడుగుతున్నారు మేమైతే అమృత్ ప్యాటర్న్ పెట్టలేదు మరి సాంప్రదాయ పద్ధతిలో అంటే మామూలుగా మేము సాలు పద్ధతి లేదా డబ్బా పద్ధతి పెట్టినామని చాలా మంది అడుగుతున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ మనము కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు అలాగే మీరు షేర్ కూడా చేస్తలేరు వ్యూస్ అనేటివి తక్కువ వస్తే మనం ఏంటంటే కంటిన్యూగా వీడియో చేయలేమన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ మూడవ దఫా ఎరువు సాంప్రదాయ పద్ధతిలో ఎవరైతే పెట్టినారో వాళ్ళు మూడవ ఎరువు ఏదేయాలని అయితే చూద్దామన్నమాట అయితే ఫస్ట్ అయితే నేనైతే ఒకటే చెప్తా మీరు యూరియా అయితే వాడకండి మూడవ దఫా ఎరువులో ఎందుకంటే ఈ యూరియా వాడితే ఏమవుతుందంటే మీ యొక్క ఏదైతే కాతాపూత అనేది రాలడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఎలాగో మన పత్తులు అనేవి మంచిగా ఒక 3-4 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరి ఇక మనము గ్రోత్ కోసం అయితే ఏం వాడాల్సిన అవసరం లేదు కాబట్టి యూరియా అయితే అస్సలు వాడకండి ఇక మరి నత్రజని ఉన్న ఎరువుల్లో అయితే నేనైతే ప్రిఫర్ చేయ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయా ఇప్పుడే కాదు అయితే మరి ఏం వాడాలంటే 10-26-26 ఇక చాలా ప్రాంతాల్లో 10-26-26 దొరకకపోతే మనకు మీకు 12-32-16 అనేది అయితే దొరుకుతాయి అనమాట అంటే ఎన్పికే 12-32-16 అనేది ఇందులో 12 వరకు నత్రజని ఉండి మిగతా అయితే 32-16 ఇష్టిలో రూపంలో ఉంటుంది అన్నమాట అయితే ఇది కూడా మీరైతే వాడుకోవచ్చు ఏదైనా నత్రజని తక్కువగా ఉన్నది మాత్రమే వాడండి అన్నమాట ఇంకో విషయం వచ్చేసి చాలా ప్రాంతాలు చాలా రైతులు ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది యూజ్ చేయాలన్నమాట చాలామంది ఎవరు చెప్పరు ఈ డిఏపి యూరియా అంటే ఎన్పికే యూరియా చెప్తారు కానీ ఎవరు చెప్పరు మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఖచ్చితంగా వాడాలి మూడో దఫా ఎరువు వేసేటప్పుడు ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ అంటే వాడితే దాని యొక్క రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మీరే మళ్ళీ మెసేజ్ చేసేస్తారన్నా ఖచ్చితంగా మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా మీరు మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు వాడండి అన్నమాట ఇది దీని యొక్క ధర అంటే మెగ్నీషియం సల్ఫేట్ ధర మీకు 800 నుంచి 900 రూపాయలకు 25 కేజీల బస్తా అయితే వస్తుందన్నమాట మీరు గ్రోమర్ ఆఫీస్లో వెళ్ళి అడగండి అక్కడ దొరుకుతుంది ఇదన్నమాట అయితే ఏమేమి వాడాలంటే 10-26-26 ఒక బ్యాగు అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడక చాలా ఒక నెలకు పైగా అయింది ఎరువులేయక వాళ్ళైతే ఒక 75 కేజీల వరకు అయితే వేసుకోవచ్చు మీరు 20 రోజుల లోపు అయితే 50 కేజీలు వేసుకోవచ్చు లేదంటే 75 కేజీల వరకు అయితే వేసుకోవచ్చు ఆ తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక 25 కేజీలు వేసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా ఇవి రెండు కనుక మీరు వేసుకోగలిగితే మీ యొక్క కాతాపూత అనేది రాలదు అలాగే మీ యొక్క ఏదైతే పత్తి ఎర్రగా మారడం లాంటిది కూడా జరగదన్నమాట మీ పిందె సైజు అంటే కాయ సైజు కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ అయితే వాడండి 10-26 దొరకకపోతే 12-32-16 తీసుకోండి అవి రెండుట్లు ఏదో ఒకటి దొరుకుతుంది దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేట్ వాడండి ఖచ్చితంగా ఇవి వాడితే మీ యొక్క పత్తి మంచిగా ఉంటుంది అనమాట అంటే మంచి బ్రాంచెస్ వస్తాయి మంచి కాతపూత అనేది ఎక్కువ వస్తుంది ఉత్పత్తి అధికంగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే చేయండి అనమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.